ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం కూడా దేశం విడిచి పారిపోయే పరిస్థితి ఉందని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఆరోపించారు. ఆ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లను స్తంభింప చేయాలని డీజీపీతో పాటు కేంద్ర హోంశాఖను కోరుతున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అక్రమంగా దండుకున్న విషయంలో మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఘటనపై డీజీపీ కార్యాలయంలో పిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. 2021 లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయం నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. హరీష్ రావు అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ఈ అరాచకాలు చేశారని, ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులతో ఈ ట్యాపింగ్ చేయించారని వారు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ గారు 24 గంటలు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఎక్కువ కాలం గడిపినట్టే ఫామ్ హౌస్ లో అక్కడ వార్ రూమ్ ఏర్పాటు చేసుకోనికి ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది కాబట్టి డీజీపీ గారికి మేము తక్షణమే ఫామ్ హౌస్ ను ముట్టడించి తనిఖీ చేసి సీజ్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించిన పోలీస్ అధికారుల పైన తక్షణమే ఏసీబీ ఈడీ దాడులు చేసి కోట్లాది రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి సినిమా యాక్టర్ల దగ్గర తీసుకున్నటువంటి సొమ్మునంతా మరి రికవర్ చేసి కేసులు బుక్ చేయాలని డీజీపీ గారిని కోరడం జరిగింది.